ఇష్టం మేరకు మండపేటను రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రజలు మండపేట నియోజకవర్గాన్ని అమలాపురంలో కలపవద్దని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైందన్నారు. 2009లో కొత్తగా ఏర్పడిన మండపేట శాసనసభ నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్లో చేర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చుండ్రు శ్రీవర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారి హయాంలో ఈ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా ఏర్పడింది. మరి ఈవేళ ఒకసారి మళ్ళీ జిల్లా మార్పు జరిగిపోతే మళ్ళీ మార్పు జరగదు కాబట్టి అందరూ కూడా మరి దీనికి సహకరించాలి. ముఖ్యంగా మరి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభిష్టాన్ని మరి ఆయన గమనించుకుని ఏదైనా ఎంక్వైరీ చేసుకుని మరి ఈ మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి కేంద్రంగా ఏర్పడే ఈ యొక్క మన ఈ జిల్లాలో కలపవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దీనికి అందరూ అన్ని పార్టీలు మరి దీంతో పార్టీ కూడా లేదు భావితరాలకి మరి మనకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు జర్నలిస్టులు అందరూ కూడా మరి ఒక ఏకమై ఒక మరి ఒక కార్యాచరణ మరి మనం ఏర్పాటు చేసుకుని అందరం కలిసి వీరి కోసం పోరాడాలి. పోరాడి రాజమండ్రి కేంద్రంగా ఏర్పడిన జిల్లాలోనే మరి మనం అందరం కలాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.